స్మార్ట్ మీటర్లపై స్పష్టమైన విధానంతో ముందుకు వెడతామని అన్నారు ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్. స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై భారం పడదని అన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే 4,000 కోట్ల రూపాయల వరకు భారం భరిస్తోందని చెప్పారు. మొదటి దశలో 27 లక్షల వరకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటున్న విజయానంద్తో మా కరస్పాండెంట్ వినాయక్ ఫేస్ టు ఫేస్. 16వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మీటర్ల ప్రాజెక్టును తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు మీద అనేక అపోహలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు ఆయనతో మాట్లాడిన చెప్పి చేద్దాం. సార్, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు మీద అనేక అపోహలు వస్తున్నాయి. కొన్ని పత్రికల్లో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారం పడబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? అసలు ఈ స్మార్ట్ మీటర్స్కు సంబంధించి మనము 2 రకాలుగా విభజించాము. ఒకటి అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్, రెండవది ఇండస్ట్రియల్, కమర్షియల్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, డొమెస్టిక్కు సంబంధించిన స్మార్ట్ మీటర్స్. ఇందులో అగ్రికల్చర్కు సంబంధించి 18,58,000 మీటర్స్ ఏవైతే మనం అగ్రికల్చర్ మీటర్స్ మనం బిగించాలనుకుంటున్నామో అది పూర్తిగా గవర్నమెంటే, రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ నుంచి పెట్టి రైతులకు ఎటువంటి నష్టం లేకుండా, రైతులకి భారం పడకుండా, రైతుకు ఏ రకమైన ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులన్నీ భరించి, దాంతోపాటి రైతుకు కావాల్సిన ఆ మీటర్తో పాటు అతని మా నెట్వర్క్ను కానీ, ట్రాన్స్ఫార్మర్ను కానీ, అలాగే మీటర్ను కానీ, అలాగే మోటార్ను కానీ ప్రొటెక్ట్ చేసుకునేందుకు అలైడ్ మెటీరియల్స్ కూడా పెట్టి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అగ్రికల్చర్ మీటర్కి సంబంధించిన వరకు. దీనికి సంబంధించి దగ్గర 18,58,000 మీటర్లు మనము టేకప్ చేస్తున్నాము. దానికి సంబంధించి డిస్కామ్స్, టెండర్స్ పిలుస్తున్నాయి. ఇందులో రైతుకు ఎటువంటి భారం ఉండదు, దీనివల్ల రైతుకు ఎటువంటి నష్టము ఉండదు. ఇది కాకుండా రైతు తనకు సంబంధించి తన మోటార్ ద్వారా తను ఎటువంటి ఎంత కరెంటు తను కన్జ్యూమ్ చేస్తున్నాడు, అలాగే అతని బ్యాంక్ అకౌంట్ మనము తీసుకొని ఆధార్తో అనుసంధానం చేసి ఆ బ్యాంక్ అకౌంట్లోకే ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తోందో ఆ డైరెక్ట్గా రైతుకే ఆ సబ్సిడీ కూడా వెళ్తుంది. ఆ సబ్సిడీ మళ్ళా డిస్కామ్స్కు చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెచ్చిస్తుంది సార్? మొత్తం దాదాపు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం గ్రాంటు పోగా దగ్గర 4,000 కోట్ల వరకు మేము అంచనా వేస్తున్నాము. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది, అయినా కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు సంబంధించిన స్మార్ట్ మీటర్ విషయంలో వస్తున్న అనుమానాలు ఏమన్నా? ఇప్పుడు ఏదైతే గృహ వినియోగదారులు ఉన్నారో దీన్ని మనకు టోటల్గా అన్ని రకాల కనెక్షన్స్ తీసుకుంటే దాదాపు 1,89,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మనము ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నామంటే, ఏవైతే మన ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో దాదాపు 3 లక్షలకు పైగా వాటికి, 110,000 పైగా పైచిలకు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, 15 లక్షలకు పైగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఈ మీటర్స్ పెడుతున్నాం. ఇది కాకుండా అమృత్ సిటీస్, తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో 200 యూనిట్ల కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసే 4,07,000 వరకు డొమెస్టిక్ కన్స్యూమర్స్కి ఇప్పుడు ఈ ఫేజ్ 1లో మనం మీటర్స్ పెడుతున్నాం. వెరసి మొత్తం ఇవన్నీ చూసుకుంటే దగ్గర 27 లక్షల వరకు మనం ఫస్ట్ ఫేజ్లో పెడుతున్నాం. ఈ రకంగా మనం ఈ స్మార్ట్ మీటర్స్ పెట్టడం ద్వారా ఈవెన్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్కి 2 విధాలుగా లాభం. ఒక సైడ్ డిస్కౌంట్కి దగ్గర 5,500 కోట్లు గ్రాంట్ లభిస్తుంది. రెండవది మనం ఫీడర్ సెగ్రిగేషన్ చేయడం ద్వారా మన నెట్వర్క్ పూర్తిగా ఆధునీకరణ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రైతుకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే కరెంటు మనం క్వాలిటేటివ్ కరెంటు విత్ వోల్టేజ్ రెగ్యులేషన్తో ప్రాపర్ వోల్టేజ్తో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది టోటల్గా మనకు కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఎవరైతే ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, కమర్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఎవరైనా నిరభ్యరంతంగా పాల్గొనవచ్చు. ఎవరైతే కాంపిటేటివ్గా వస్తారో వాళ్ళకే టెండర్ వస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ని ఓకే చేయడం చెప్తారు. తొలి ఫేజ్లో మనం చూస్తే కనుక దాదాపుగా కేవలం 4.70 లక్షల వినియోగదారులకు మాత్రమే గృహాలకు సంబంధించి మనం కనెక్షన్స్ ఇవ్వబోతున్నాం కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.